आप देख रहे हैं सिटीलियन न्यूज चैनल हक की आवाज। अस्सलामु अलैकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज। नाजरीन, तेलंगाना के वरंगल शहर में एक छोटे भाई ने बड़े भाई और उसके अरकान खानदान पर जानलेवा हमला कर दिया, जिसमें 3 अफराद हलाक और दीगर 2 जख्मी हो गए। यह दिल दहला देने वाला वाकया आज सुबह वरंगल के एलबी नगर में पेश आया। वरंगल ACP कलकोटा गिरी कुमार के मुताबिक मोहम्मद चांद पाशा अपने ख़ानदान के साथ एलबी नगर वरंगल में रहते हैं। वो अपने छोटे भाई शफी के साथ मवेशियों का कारोबार करते थे। इस दौरान एक साल से इन दोनों के दरमियान रकमी लेन देन के मसले पर तनाज़े में शुरू हुआ। दोनों के दरमियान तकरीबन 1 करोड़ रुपए का तनाज़ा चल रहा था। शफी, जो इस वाक़े पर नाराज़ था, आज सुबह के अवकात में चांद पाशा के घर पहुंचकर उनके ख़ानदान पर हमला किया। सुबह तकरीबन 4:30 पर शफी ने कुछ दीगर नामालूम अफराद के साथ चांद पाशा के घर का दरवाज़ा कटर की मदद से तोड़ दिया और अंदर दाखिल हुआ और घर में महव ख्वाब चांद पाशा, बीवी साबिरा बेगम, बेटों शाहिद, समीर और ब्रादर नस्बती खलील पर चाकुओं से अंधाधुंध हमला कर दिया, जिसमें चांद पाशा, साबिरा बेगम और खलील मौके पर ही दम तोड़ गए, जबकि उनके 2 बेटे शदीद ज़ख्मी हुए। वो MGM अस्पताल में ज़ेर इलाज हैं। चांद पाशा की बेटी रूबीना ने पुलिस को बताया कि शफी कत्ल का जिम्मेदार है। पुलिस ने जाए वक़ू पर पहुँच कर तफ्तीश की। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। గిరి కుమార్ కల్కోట, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ వరంగల్ డివిజన్. ఈరోజు మనం ఎల్బీ నగర్లో చాంద్ పాషా ఇంటి దగ్గర ఉన్నాము. అబౌట్ 3:30 నుంచి 4 o'clock మధ్యన చాంద్ పాషా వాళ్ళ బావమాతి, వాళ్ళ వైఫ్ ముగ్గురు కూడా హత్యగావించబడ్డారని మనకు సమాచారం వచ్చేసి నైట్ రౌండ్ ఆఫీసర్ మన గణేష్ ఇన్స్పెక్టర్ మట్వర గారు అండ్ ఇంతజార్ గంజ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పడం మేము రిపోర్ట్ వచ్చేసాం. చూసాం ఇంట్లో హాల్లో 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. చాంద్ పాషా, అతని భార్య మరియు వాళ్ళ బావమాతి కూడా 2 పర్సన్స్ ఇంజూర్డ్ అయిపోయింది. MGM హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనం విచారణ చేస్తే చాంద్ పాషా మరియు వాళ్ళ తమ్ముడు చేతుల మధ్యన ఈ క్యాటిల్ బిజినెస్, పశువుల యొక్క వ్యాపార లావాదేవీల్లో సుమారు 1,00,000 రూపాయల మధ్యన ఏదో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం ఉన్నారు. నేరస్తు దొరికితే లేకపోతే మిగతా కుటుంబ సభ్యులతో విచారణ చేస్తే పూర్తి సమాచారం దొరుకుతుంది. మా పార్టీని కూడా పంపించేస్తాం. సో వీళ్ళు అప్రైన్గా అక్కడ పరిచయం ప్రస్తుతానికి. సార్, దాడి ఎట్లా జరిగింది సార్? వాళ్ళంతా ఇంట్లో పడుకొని ఉంటే ఇప్పుడు వాళ్ళ చాంద్ పాషా కూతురు ఉన్నామే, ఆ అమ్మాయితో కూడా మాట్లాడితే మనం గేట్ కూడా చూసాం. గేట్ ఓపెన్ చేసుకొని ఈ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ వాళ్ళది, మెయిన్ డోర్ని మధ్యాహ్నం యాక్సా బ్లేడ్ బ్లేడ్ తోటి కట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఫోటోస్ కూడా కనిపిస్తుంది. కట్ చేస్తే వాళ్ళు ఇంట్లో సౌండ్ ప్లేసారు, ప్లేస్తే అప్పుడు వాళ్ళు రాగానే వాళ్ళని అటాక్ చేసి కత్తులతోటి దాడి చేసేసి సుమారు ఎంతమంది వచ్చి దాడి చేశారు? వాళ్ళు చెప్పే ప్రకారం ఒక ఆటోలో ఒక 7-8 మెంబర్స్, 10 మెంబర్స్ వచ్చారని చెప్పేసి. హాస్పిటల్లో ఉన్నారు, బ్లడ్ లాస్ కూడా ఉన్నది, అది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. మా వాళ్ళని కూడా అక్కడ పెట్టాము. నేరస్తుల కోసం ప్రత్యేక బృందాలను పంపించేస్తాను. తప్పకుండా పట్టుకున్నాను. థ్యాంక్ యూ.